नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం హరే అండి. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మొదటి అధ్యాయంలో 41 శ్లోకం చూసాం కదండి, 41 కంప్లీట్ చేసుకున్నాం కదా నిన్న. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. 41 అయిపోయింది మాత్రం ప్రభుజీ. ఓకే, సో ఈ రోజు నుంచి 42 చూద్దామండి. ఓకే, సో విష్ణుదూతలు యమదూతలు మధ్య సంభాషణ జరుగుతుంది. సో యమదూతలు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పడం కోసం విష్ణుదూతలు యమదూతల్ని ప్రశ్నించారు. సో యమదూతల్ని ఏమని ప్రశ్నించారు? అసలు ధర్మం ఏంటి, అధర్మం ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రశ్నించారు. సో పాపం పుణ్యం ఏమిటి, సో ఎవరు యమలోకానికి వెళ్ళాలి అనేటువంటి విషయం నిర్ధారణ అవడానికంటే ముందు అసలు ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి అనేటువంటి విషయం ముందు మనకి అర్థం కావాలి. దానికి సమాధానంగా యమదూతలు మాట్లాడుతున్నారు. సో యమదూతలు మాట్లాడుతూ మనకి 2 శ్లోకాల్లో యమదూతలు మాట్లాడారు. సో యమదూతలు ఏం చెప్తున్నారు అంటే, ఏదైతే వేదాలలో చెప్పబడిందో అది ధర్మము, వేదాలకి అనుగుణంగా మనం ఏదైతే చేస్తామో అది నిజమైనటువంటి ధర్మము. సో వేదాలలో చెప్పబడినటువంటి విషయాలు, అంటే వేదాలు ఇలా చేయకూడదు అని చెప్పినా కానీ మనం అలా చేసామనుకోండి అది అధర్మం అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. తర్వాత ఈ సృష్టి మొత్తానికి కూడా ఆ నారాయణుడే మూలము అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఈ వేదాలన్నీ కూడా నారాయణుడి ద్వారానే ఇవ్వబడ్డాయి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇప్పటి వరకు కూడా యమదూతలు మాట్లాడినటువంటి విషయం ఇది. సో 42వ శ్లోకం నుంచి ఇంకా యమదూతలు ఏం మాట్లాడుతున్నారో చూద్దామండి. సూర్యో అగ్నిహీకం మరుద్దేవః సూర్యో సోమః అగ్నిహీకం సంధ్యాహాని దిశః. మరుద్దేవః కంభుః స్వయం ధర్మా ఇతి. साक्षिण जी. हरे कृष्ण. హరే కృష్ణ ప్రభుజీ. సూర్యుడు, అగ్ని, ఆకాశము, వాయువు, దేవతలు, చంద్రుడు, సంధ్యాకాలము, పగలు, రాత్రి, దిక్కులు, జలము, పృథ్వీ, స్వయముగా పరమాత్ముడు జీవుని కర్మలకు సాక్షులు. చదన ప్రభు. మనం ఏమనుకుంటామంటే, మనం ఏం కర్మలు చేసినా కానీ ఎవరికి తెలియదు, మనల్ని ఎవరూ చూడటం లేదు అని అనుకుంటాం. ఓకే, కానీ భగవంతుడు సీసీటీవీ కెమెరాలు పెట్టేశారనమాట. ఒకటి కాదు, రెండు కాదు, ఒక కెమెరా నుంచి తప్పించుకుంటే ఇంకో కెమెరా నుంచి తప్పించుకోలేము. సో మనం చీకట్లో ఉండి మనం ఏదైనా పని చేసినా కానీ భగవంతుడికి తెలుస్తుంది. ఎందుకంటే ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఈ దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా భగవంతుల్లోనే భాగం, భగవంతు యొక్క శరీర అంగాలు. సో సూర్యుడు రూపంలో, అగ్ని రూపంలో, ఆకాశం రూపంలో, వాయువు రూపంలో, దేవతల రూపంలో, చంద్రుడుగా, సంధ్యాకాలంగా, పగలు, రాత్రి, దిక్కులు, జలము, పృథ్వీ, స్వయంగా పరమాత్ముడు, ఇవన్నీ కాకుండా స్వయంగా తానే పరమాత్ముడుగా మన పక్కనే ఉన్నారు. కాబట్టి మనం ఏం చేసినా భగవంతుడికి తెలుస్తుంది. మనం ఎవరు చూడటం లేదులే, మనం ఏం చేసినా పర్వాలేదులే అనుకుంటే అది మన అజ్ఞానం అనమాట. సో సీసీటీవీ కెమెరాల ముందు ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం కదా. అలా మనల్ని అందరూ గమనిస్తున్నారు అనేటువంటి విషయం తెలిసినప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉంటాం. కాబట్టి మన కర్మలన్నిటికీ కూడా సాక్ష్యంగా ఇవన్నీ ఉన్నాయి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు యమదూతుడు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ అని అంటే,
అజామిలుడు పాపాత్ముడు. ఈయన పాపాలు చేశాడు అనడానికి ఇంతమంది సాక్ష్యం, అందుకనే మేము అజామిలుని తీసుకెళ్లడంలో మేము చేస్తున్న తప్పేం లేదు అని వాళ్ళు జస్టిఫికేషన్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అందుకనే ఇక్కడ ఇంతమంది సాక్ష్యంగా ఉన్నారు ఎవరు చేసేటువంటి పనులకైనా అని చెప్తున్నారు. చదవండి. భాష్యము. కొన్ని ధార్మిక సాంప్రదాయముల వారు, ముఖ్యంగా క్రైస్తవులు, కర్మఫలమును విశ్వసింపరు. సాక్షులను విచారణ కావించిన పిదపయే చేసిన నేరమునకు శిక్ష వసగబడుచుండును. కాని గత కర్మానుభవమునకు సాక్షులెవరు ఎవరనుచు ఒక క్రైస్తవ ఆచార్యుడు నాతో వాదించెను. అటువంటి వ్యక్తికి యమదూతలచే ఇచట సమాధానం వసగబడినది. ఎవ్వరకును తెలియకుండా తాను పనిచేయుచున్ననియు తన తన పాప కర్మలను ఎవ్వరునూ గాంచలేరనియు బద్ధజీవుడు తలంచవచ్చును. కాని సూర్యుడు, అగ్ని, ఆకాశము, వాయువు, చంద్రుడు, దేవతలు, సంధ్యాకాలము, పగలు, రాత్రి, దిక్కులు, జలము, ధరణి, పరమాత్ముడు, జీవాత్మతో పాటు హృదయమున వసించువాడు అను పలువురు సాక్షులున్నారని శాస్త్రముల వలన మనకు తెలియవచ్చుచున్నది. అయినచో సాక్షులకు కొరత ఏమున్నది? సాక్షులు భగవానుడు ఉన్నారు కనుకనే జీవులు ఉన్నత లోకమునకు వెలుట లేదా అధోలోకమునకు నరకలోకములకు పతనము చెందుట జరుగుచుండును. దేవదేవుని ఏర్పాటు చే సమస్తము చక్కగా ఏర్పాటు కావించబడినందున ఈ విషయమున ఎటువంటి పొరపాట్లకు తావే లేదు. స్వభావికి జ్ఞాన బల క్రియాచ, అంటే ఈ శ్లోకమున పేర్కొనబడిన సాక్షులు ఇతర వేద వాంగ్మయమున కూడా పేర్కొనబడి. ఓకే కృష్ణ ప్రభుజీ శ్లోకం. ఆదిత్య చంద్రావనిలో అనలశ్చాన్ దౌర్భూమి లో దౌర్భూమి రాపో హృదయం యమశ్చాన్ ఆహశ్చ రాత్రిశ్చ ఉభే చ న సంధే ధర్మోపి జానాతి నరశ్చ నరస్య వృత్తం. సేమ్ సేమ్ శ్లోకానికి ఇది అదే మనందరికీ కూడా మనం చేసేటువంటి కర్మలందరికీ కూడా సాక్షులు ఎవరు అనేటువంటిది స్వాభావికి జ్ఞాన బల క్రియాచ వేదవాంగ్మయంలో చెప్పబడినటువంటి శ్లోకం అన్నమాట. ఓకే ఓకే ఫైన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మనటువంటి కొంతమంది ఉంటారు. కర్మ లేదు ఏం లేదు, కర్మ అనేటువంటిది మనకు మళ్ళీ భవిష్యత్తులో రాబోయేటువంటి ప్రతిఫలాలను ఇవ్వడం అంటూ ఏం లేదు. మనం ఏం చేస్తామో మనం ఎలా ప్లాన్ చేసుకుంటామో ఆ విధంగా ఉంటుంది లైఫ్ అని చెప్పేసి అనుకుంటారు. ప్రత్యేకించి క్రైస్తవ మతస్థులు కర్మ సిద్ధాంతాన్ని నమ్మరు. అంటే ఈ జన్మలో మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, తప్పు చేసామా లేదా అనేటువంటిది విచారణ చేసి తప్పు చేసాము అని తెలిస్తే ఈ జన్మలో శిక్ష విధించేస్తారు. ఒకవేళ తప్పు చేసాము అని తెలియలేదు అనుకోండి, శిక్ష ఉండదు ఏమి ఉండదు. కాబట్టి కర్మ సిద్ధాంతం లేదు ఏమి లేదు, ఈ జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలోనే శిక్ష నిర్ధారింపబడినప్పుడు శిక్షింపబడతామో అంతకుమించి ఈ జన్మలో చేసిన కర్మలు మళ్ళీ వచ్చే జన్మ వరకు పోవడం అనేటువంటిది ఉండదు అనేటువంటిది వాళ్ళ యొక్క నమ్మకం. అందుకనే ఎవరో సామాన్యుడు అడగలేదు, ఇది క్రైస్తవ మతానికి చెందినటువంటి ఒక ఆచార్యుడే అడిగారు ఈ ప్రశ్నని ప్రభువాదుల వారిని. సో ఇక్కడ చూస్తే మనకి యమదూతలు ఏం చెప్తున్నారు, యమదేవతలు ఏం చెప్తున్నారంటే నువ్వు చేస్తున్నటువంటి ప్రతి కర్మకి కూడా సాక్షులు ఉన్నారు. అంటే కర్మ అనేటువంటిది మనం చేసేస్తే సాక్షులు లేరు కాబట్టి నిర్ధారణ కాదు అని అనుకోకూడదు. మనం చేసినటువంటి తప్పులు నిర్ధారించే వాళ్ళు ఎవరూ లేకపోతే మాఫీ అయిపోయినట్టు కాదు. కాబట్టి ఈ ప్రకృతి ద్వారా మనల్ని మనం గమనింపబడుతున్నాం. ప్రకృతి ద్వారానే కాదు, స్వయంగా భగవానుడే పరమాత్మ రూపంలో ఉండి కూడా మనల్ని గమనిస్తున్నారు. సో ఇన్ని రకాలుగా మనల్ని గమనిస్తున్నప్పుడు సాక్షులు లేకపోవడం అనేటువంటి సమస్య లేదు. ఇంకొకటి, ఒకవేళ కర్మ సిద్ధాంతమే లేకపోతే మరి అందరూ ఒకే రకంగా ఉండాలి కదా. పుట్టుకతోనే కొంతమంది చాలా అధమ జన్మలుగా పుడతారు, లేదంటే పుట్టుకతోనే కొంతమంది చాలా నీచమైనటువంటి కుటుంబంలో పుడతారు, కొంతమంది రిచ్ ఫ్యామిలీస్లో పుడతారు, బ్రాహ్మణుల ఫ్యామిలీస్లో పుడతారు, కొంతమంది బాగా ఉన్నతమైనటువంటి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగినటువంటి మంచి గౌరవం ఉన్నటువంటి కుటుంబంలో పుడతారు. మరి ఎందుకు ఇలా డిఫరెన్సెస్ ఉన్నాయి?
ఎవరికి అందరి జీవులు ఒకటే, ఎవరికి కర్మఫలాలకి అనుగుణంగా జీవితాలు రావు అయినప్పుడు మరి అందరికీ ఒకలాగానే ఉండాలి కదా. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ, ఒకరికి మంచిగా, ఒకరికి చెడ్డగా ఎందుకుంది వాళ్ళ జీవితం? భగవంతుడు ఏమన్నా కొన్ని కొన్ని జీవుల మీద పార్షియాలిటీ చూపిస్తున్నారా? అలా ఏం లేదు. సో మనకి ఎలాంటి కర్మలు ఉన్నాయో, మనకి ఎలాంటి కోరికలు ఉన్నాయో, ఆ కర్మలకి కోరికలకి అనుగుణమైనటువంటి జీవితం మనకు వస్తుంది. అంతే తప్ప అది చిన్న లాజిక్. అది ఎందుకు అందరూ ఒకలాగనే లేరు అనేటువంటి విషయం అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా కర్మ సిద్ధాంతం ఉంది అనేటువంటి విషయం మనకి రుజువు అయిపోతుంది. కానీ ఈ చిన్న లాజిక్ను కూడా అర్థం చేసుకోలేకుండా ఒక మతాన్ని నడిపేటువంటి గురువులు, ఒక మతాన్ని ఒక మతస్థులు అంతా ఆధారపడినటువంటి వ్యక్తులే మాట్లాడుతున్నటువంటి విషయాలు. కాబట్టి సాక్షులు ఉన్నారు. ఈ సాక్షులు అందరూ కూడా మనకి ఎలాంటి జీవితం రాబోతుంది అనేటువంటి విషయాన్ని నిర్దేశించడానికి తోడ్పడబోతున్నారు. కాబట్టి మనం ఇక్కడ అజామిలుడు కూడా చాలా తప్పులు చేశాడు, చాలా పాపాలు చేశాడు, దానికి సాక్ష్యం వీళ్ళందరూ అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏతైర ధర్మో విజ్ఞాత ఆనందండస్య యుజ్యతే సర్వే కర్మానురోధేన దండమర్హంతి కారిణః. రాజేష్ ప్రభుజీ, హరే కృష్ణ. రాజేష్ ప్రభుజీ మీట్ లో ఉన్నారు. ప్రభుజీ రమ్య రమ్య మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. విద్యుక్త ధర్మపాలనము నుండి విడిపడినట్లుగా ఈ సాక్షులచే నిర్ధారణ చేయబడిన వారే దండనార్హులు. కర్మకాండలో పాల్గొనిన ప్రతి ఒక్కడు తాను చేసిన పాపం అనుసరించి తగిన శిక్షకు పాత్రుడగును. హరే కృష్ణ ప్రభు. ఇంతకు ముందు ఎవరెవరు సాక్షులు అనేటువంటి విషయం చెప్పారు. ఇక్కడ ఈ సాక్షులు అందరూ కూడా నిర్ధారణ చేస్తారు మనం చేసినటువంటి కర్మలు ఏమిటి, మనం చేసినటువంటి కర్మలకి ఫలితం ఏమిటి ఉంటుంది అనేటువంటిది, మనం దండనకి అర్హులమా కాదా అనేటువంటి విషయం ఈ సాక్షులందరూ కూడా నిర్ధారణ చేస్తారు. ఒకవేళ మనం కనుక కర్మలన్నీ కూడా కర్మకాండలోనే చేసేసామనుకోండి, అంటే కర్మకాండం అంటే తెలుసు కదండి, కర్మకాండల ప్రకారంగా కనుక మనం కర్మలు చేసి ఉన్నట్లయితే మనందరం కూడా పాపమో పుణ్యమో పొందుతాము. సో మనం పొందినటువంటి పాపానికో పుణ్యానికో సాక్షులు వీళ్ళందరుగా ఉండి మనకు రాబోయేటువంటి ఉత్తమ జీవితమో లేకపోతే అధమ జీవితమో లేకపోతే శిక్షణ అనుభవించే విధంగానో ఉండడానికి వీళ్ళందరూ కూడా నిర్ధారణ చేస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సంభవంతి హి భద్రాణి విపరీతాని చానగా కారిణాం గుణ సంగో అస్తి దేహవాన్ నా హ్యకర్మ క్రూత్. హరే కృష్ణ ప్రభుజీ. వైకుంఠ వాసులారా, మీరు పాపరహితులు, కానీ పుణ్యవర్తనులైనను పాపవర్తనులైనను ఈ భౌతిక జగత్తునందలి సర్వులు కర్మిష్ఠులే. త్రిగుణాధీనులై తద్రీతి వర్తించినందున పుణ్య పాప కర్మలు రెండును వారికి సంభవములే. భౌతిక దేహమును గ్రహించిన వాడు అచేతనునిగా ఉండలేడు. త్రిగుణాధీనుడైన దానికి పాపము అనివార్యము. కనుక భౌతిక జగత్తునందలి జీవులందరూ దండనార్హులే. భాష్యం మానవులకు మానవేతర జీవులకు భేదభావమేమనగా మానవుడు వేద నిర్దేశానుసారము పట్టింపవలసి ఉండును. కానీ దురదృష్టవశాత్తు మానవులు వేదములను పట్టించుకొనక తమ సొంత ధర్మ విధానములను తయారు చేసుకుందరు. అందువలన వారు పాపన్నకు ఒడిగట్టిన వారై దండనార్హులగుదురు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనము పుట్టిన తర్వాత
ఏ పని చేయకుండా ఉంటామండి. ఇప్పటి వరకు పనులు చేయకుండా ఏమి ఉన్నాం కదా, ఏదో ఒక కర్మలు చేస్తూనే ఉంటాం. అంటే పుట్టాం కాబట్టి మనలో చేతనం అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే మనం ఒక శరీరాన్ని దాల్చాం కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా, కర్మేంద్రియాలన్నింటినీ కూడా ఉపయోగిస్తూ ఉంటాం. సో కర్మలు చేస్తూ ఉంటాం. అయితే మరి కర్మలు చేసినప్పుడు ఈ కర్మలు అనేటువంటివి పుణ్యాన్నైనా తీసుకురావచ్చు, పాపాన్నైనా తీసుకురావచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కడూ పుణ్యాన్నో పాపాన్నో పొందుతూనే ఉన్నాం. అంటే పుణ్యమైనా రావచ్చు, పాపమైనా రావచ్చు. కాబట్టి పుణ్యాన్ని సంపాదించిన వాడైనా పాపాన్ని సంపాదించిన వాడైనా సరే దండనార్హుడే అనేటువంటి విషయం చెప్తున్నారు. సో చాలా ఇంపార్టెంట్ అది. మనం అనుకుంటాం మనం ఏదో భక్తిని చేస్తున్నాము అనేటువంటి భావనలో ఇంతకాలం మనం ఉన్నాం. మనకి తెలియదు అసలు యాక్చువల్గా భక్తి అంటే ఏంటో మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే పుణ్యాలు చేయడమే భక్తి అనుకుంటాం, పుణ్యకర్మలు చేయడమే భక్తి అని అనుకుంటాం. కానీ ఇక్కడ పుణ్యకర్మలు కూడా మనల్ని భక్తి భక్తి కాదు, పుణ్యకర్మల వలన కూడా మనము అనుభవిస్తాము అనేటువంటి విషయం ఇక్కడ తెలుస్తుంది. అంటే పుణ్యకర్మలను అనుభవించేది మనకి, పుణ్యకర్మలు చేస్తే ఏం శిక్ష ఉంటుందండి అని మనం అనుకోవచ్చు. పుణ్యకర్మలు చేస్తే కూడా శిక్ష ఎలా ఉంటుంది అని అంటే మనకి ఇంకొక శరీరం ఇవ్వబడుతుంది, ఆ శరీరం ఉత్తమ శరీరం అయి ఉంటుంది. ఇంకొక శరీరం పొందడమే శిక్ష, ఇంకొక భౌతికమైనటువంటి శరీరాన్ని పొందడమే శిక్ష. ఓకే, కాకపోతే అది మంచి శరీరమా చెడ్డ శరీరమా అనేటువంటిది భేదం. మంచి శరీరం అంటే మనకి సుఖ సౌఖ్యాలు ఎక్కువగా ఉండేటువంటి శరీరం, లేదంటే మంచి లోకం అంటే మనం సుఖాలని మాత్రమే పొందగలిగినటువంటి లోకాలు, అంటే ఉన్నత లోకాలు, అంటే దేవతా లోకాలు, అపై లోకాలు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కర్మిష్ఠులే, కర్మిష్ఠులందరికీ కూడా శిక్ష అనేటువంటిది తథ్యం. కాబట్టి మేము ఎందుకు శిక్షిస్తున్నాము అని మీరు ప్రశ్నించిన అవసరం లేదు. మీరు ప్రశ్నించడం అనేటువంటిది ఆశ్చర్యంగా ఉంది. అంటే విష్ణు దూతల్ని ఉద్దేశించి మీరు ప్రశ్నిస్తున్నారు మేమెందుకు శిక్షిస్తున్నాము అని. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కర్మిష్ఠులే, కర్మిష్ఠులందరికీ శిక్ష అనేటువంటిది తప్పదు. వీళ్ళు కర్మిష్ఠులు, కర్మలు చేస్తూ వీళ్ళు శిక్షకి అర్హులు అనేటువంటి విషయానికి సాక్ష్యాలు కూడా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. కానీ భక్తుడు మాత్రం దండనార్హుడు కాదు. ఎందుకంటే భక్తుడు యొక్క కర్మ వలన పుణ్యము పాపము రెండూ రావు, అది డిఫరెన్స్. మిగిలినటువంటి అభక్తుల యొక్క కర్మ వలన పుణ్యము పాపము ఏదో ఒకటి వస్తుందేమో కానీ, లేదా రెండు రావచ్చేమో కానీ, భక్తుల యొక్క కర్మ వలన పుణ్యము రాదు పాపము రాదు. అందుకనే భక్తులు శిక్షణకి అర్హులు కాదు, దండనార్హులు కాదు. ఓకే, అయితే మరి యా చేయాలి కర్మలు అనేటువంటిది వేదాలే నిర్దేశింపబడ్డాయి, వేదాలతోటే నిర్దేశింపబడింది. కానీ మనం వేదాలని అనుసరించి మనం కర్మలు ఎప్పుడు చెయ్యట్లేదు, అది మన యొక్క కర్మల లోపం, మన యొక్క లోపం అది. వేదాలను అనుసరించి కనుక మనం కర్మలు చేసినట్లయితే మనకి పుణ్యము పాపము రాదు, కానీ వేదాలనే అనుసరించట్లేదు. మానవులు వేదాలను అనుసరించగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు, కానీ జంతువులు మాత్రమే వేదాలని అనుసరించలేవు. కానీ జంతువులనే మనం కూడా వేదాలను అనుసరించకపోతే మనల్ని కూడా జంతువులతో సమానంగానే బ్రతుకుతున్నాం. కాబట్టి జంతువులకి ఏ విధమైనటువంటి శరీరాలు పొంది ఇంక మళ్ళీ అవి మరణించిన తర్వాత ఇంకో శరీరాన్ని ఎలా పొందుతాం, అలానే మనం కూడా మరణించిన తర్వాత ఇంకొక శరీరాన్ని పొందుతాం. అది మంచి శరీరమే కావచ్చు, చెడ్డ శరీరమే కావచ్చు, మనం చేసినటువంటి కర్మలకి అనుగుణంగా దొరుకుతుంది. 45. ఏన యావాన్ యథా ధర్మో ధర్మో వేహ సమీహితః తత్ఫలం భుంక్తే తావధముత్ర వై. లక్ష్మణ ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రస్తుత జన్మమును వనరించిన ధర్మాధర్మ కార్యములను పరిణామము అనుసరించి ఏ తదుపరి జన్మమును జీవుడు కర్మ ఫలమును అనుభవించవలసి వచ్చింది. చదవమంటారా భాష్యం ప్రభుజీ? భాష్యము భగవద్గీత 14.18 ఇట్లు చెప్పబడ్డది.
పూర్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసాః జగన్యా గుణ వృత్తిస్థ అదో గచ్చంతి తామసాః. సత్వగుణము వర్తించి వారు దేవతా శరీరమును పడసి ఉన్నత లోకములకు వెడదుడు. సామాన్యముగా వర్తించి పాపరతులు కాని వారు మధ్యస్థ లోకంలో నిలుతురు. ఇక హేయముగ పాపకర్మను కావించిన వారు నరక లోకమున పడుదురు. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రణాము. హరే కృష్ణ. సో మనల్ని భౌతిక లోకంలో ఉంచారు భగవంతుడు. సో భౌతిక లోకంలో వచ్చినప్పుడు మనము చేతనాన్ని పొంది ఉన్నాము కాబట్టి ఈ శరీరంలో ఉన్నాం, ఈ శరీరంలో చేతనాన్ని పొంది ఉన్నాం కాబట్టి మనం కర్మలు చేస్తాము అని అంటున్నాం. అయితే మరి అందరూ కర్మలు ఒకలాగా ఎందుకు చేయట్లేదు? అందరికీ పుణ్యం వచ్చేలానే ఎందుకు చేయట్లేదు, లేకపోతే అందరికీ పాపం వచ్చేలానే ఎందుకు చేయట్లేదు, లేదా అందరూ భక్తి ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు అంటే ఈ భౌతిక విశ్వం అంటేనే త్రిగుణాల యొక్క ప్రభావంలో ఉన్నటువంటి విశ్వము అని అర్థం. ఓకే, త్రిగుణాల యొక్క ప్రభావంలో ఉన్నటువంటి విశ్వంలో ఉండి త్రిగుణాల ప్రభావం లేకుండా ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు మన మీద. కాబట్టి త్రిగుణాల యొక్క ప్రభావంతో మన మీద ఏ గుణం యొక్క ప్రభావం ఎంత ఉంది అనేటువంటి దాన్ని బట్టి మనం కర్మలు చేస్తాము. సో ఈ కర్మలకి అనుగుణంగా మనకి భవిష్యత్తులో జన్మలు పొందబోతున్నాం. ఎవరి మీద త్రిగుణాల ప్రభావం ఉండదు అనేటువంటి విషయం మనం ఇంతకు ముందే చూసాం. సో త్రిగుణాల ప్రభావం లేకుండా ఉండాలి అని అంటే మనం భక్తి యోగంలో ఉండాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి, భక్తి చేయాలి, భక్తియుత సేవ చేయాలి. ఎప్పుడైతే మనం భక్తియుత సేవ చేస్తామో అప్పుడు మన మీద త్రిగుణాల యొక్క ప్రభావం అనేటువంటిది స్లో స్లోగా తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే మనం భక్తిలో పరిపూర్ణలం అయిపోతామో అప్పుడు మన మీద త్రిగుణాల ప్రభావం పూర్తిగా విడిపోతుంది. ఎప్పుడైతే త్రిగుణాల ప్రభావం పూర్తిగా విడిపోతుందో అప్పుడు మనము ముక్త పురుషులము అనబడతాం, ముక్తులము అనబడతాం. సో ముక్తి పొందడానికి అర్హులమవుతాం అనమాట. కాబట్టి ఇక్కడ యమలోకం యమధర్మరాజు యొక్క భటులు ఎవరైతే ఉన్నారో, యమభటులు, వాళ్ళు చెప్పేస్తున్నారు గుణ ప్రభావం వల్ల మనం కర్మలు చేస్తున్నాము, కర్మలకి అనుగుణంగా భవిష్యత్తులో మళ్ళీ జన్మలు తీసుకోబోతున్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. సో ఇంకా ఏం చెప్తున్నారు చూద్దాం. 46వ శ్లోకం. యతేహ దేవ ప్రవరాస్త్రై విద్యముపలభ్యతే త్రైవిద్య త్రైవిద్యముపలభ్యతే భూతేషు గుణవైవిధ్యాత్ సూర్యకుమారి మాత దేవతాశ్రేష్ఠుల త్రిగుణముల కారణముగా మూడు విధములకు జీవన రీతులు ఉన్నట్లు మనము గాంచవచ్చును. కనుకనే జీవులు శాంతులు అశాంతులు మూడులు, శుభభాగులు దుఃఖభాగులు సుఖ దుఃఖముల రెండింటిని కలిగి ఉన్నవారు, ధర్మాత్ములు అధర్మపరులు, కొద్దిగా ధార్మికత కలిగిన వారు అనుచు తెలియబడుదురు. తదుపరి జన్మమున కూడా మూడు ప్రకృతి గుణములు ఇట్లే వర్తించునని మనము ఊహింపవచ్చును. భాష్యం చదవను ప్రభుజీ. భాష్యము ప్రకృతి త్రిగుణముల కార్యకారణములు ప్రస్తుత జన్మమున జ్యోతక మగుచుండును. ఉదాహరణకు కొందరు సుఖవంతులుగా నుందురు, కొందరు అమిత దుఃఖభాగులుగా నుందురు, ఇంకొందరు రజస్తమో గుణములతో కలిగిన సంపర్క ఫలమే అది. ప్రస్తుత జన్మమున ఇవి జ్యోతక మగుచున్నందున గుణ సంపర్కమును బట్టి జీవుడు తదుపరి జన్మలలో కూడా సుఖభాగులు దుఃఖభాగులు లేదా సుఖ దుఃఖ భాగులుగా ఉండగలరు. కనుక త్రిగుణముల నుండి విడివడి వాటికి పరముగా నగుటయే ఉత్తమోత్తమము. మనుషుడు భాగమున పూర్తిగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 14.28 యందు ఇట్లా ద్రోపరిచను. మాంచాయో వ్యభిచారేణ అన్ని పరిస్థితులను అకుంటి
అన్ని పరిస్థితుల యందు అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవ యందు నిమగ్నుడగు వారు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. భగవత్ సేవ యందు పూర్తిగా లగ్నము కానంత వరకు మనుషుడు త్రిగుణ ప్రభావములకులోనే సుఖదుఖములను అనుభవించును. ఓకే, సో త్రిగుణాల కారణంగా మనము మన యొక్క కార్యక్రమములు ఉంటాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే మూడు రకాలుగా ఉంటాయి. సో మూడు గుణాల యొక్క కారణంగా మనము మూడు రకాలుగా ఉంటాం. ఒకటి శాంతులు అశాంతులు మూడులు. ఓకే, రెండు సుఖభాగులు దుఃఖభాగులు, సుఖ దుఃఖములు రెండింటినీ కలిగి ఉన్నవారు. మూడు ధర్మాత్ములు అధర్మపరులు, కొద్దిగా ధార్మికత కలిగిన వారు. ఇప్పుడు మూడిట్లో చూస్తే మూడిట్లోనూ మొదటిది మూడింటికి సేమ్, మోర్ ఆర్ లెస్. రెండవది మళ్ళీ రెండవ మూడు మూడో దాంట్లో మూడు రెండవ దాంట్లో మూడో దాంట్లో కూడా రెండవది సేమ్. అంటే ఇక్కడ సుఖశాంతులు పొందేటువంటి వాళ్ళు సుఖాలను అనుభవించేవాళ్ళు, దుఃఖాలను అనుభవించేవాళ్ళు, సుఖాలు దుఃఖాలు రెండింటిని కలిపి అనుభవించేటువంటి వాళ్ళు మూడు రకాలుగా ఉంటారనమాట. సో ఆ విధంగా మూడు రకాలుగా జనులు ఉంటారు. ఎందుకు అనంటే వాళ్ళు చేసినటువంటి కర్మలకి అనుగుణంగా, వాళ్ళ మీద ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావానికి అనుగుణంగా అలా ఉంటారు జీవులు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే మనం కనుక ఒకవేళ త్రిగుణాల యొక్క ప్రభావంలో పనిచేస్తే తప్పకుండా ఈ మూడిట్లో ఏదో ఒక రకమైనటువంటి జీవ పరిస్థితుల్లో మనము జన్మను పొందాల్సి ఉంటుంది. అదే ఒకవేళ మనం కనుక భక్తి యోగంలో ఉన్నట్లయితే కనుక అది కూడా అకుంఠితమైనటువంటి భక్తి. అంటే ఇప్పుడు మీరు భక్తి యోగంలో ఉన్నాము అని అంటే అకుంఠితమైనటువంటి భక్తి లేకుండా భక్తి యోగంలో ఉన్నాను అని చెప్పలేము. అంటే అకుంఠితమైనటువంటి భక్తి అంటే మీరు కృష్ణుడు మాత్రమే దేవాది దేవుడు అని భావించి కృష్ణుడికి మాత్రమే భక్తియుత సేవ చేయాలి, ఇది అకుంఠితమైనటువంటి భక్తి. అలా కాకుండా అన్ని దేవతల్ని అన్ని దేవీ దేవతల్ని ప్రార్థించడం ఏదైతే ఉంటుందో అది అకుంఠితమైనటువంటి భక్తి కాదు. సో ఒకవేళ అలా చేస్తే మనకు వచ్చేది ఏమిటి అని అంటే భక్తి కాదు, మనకు వచ్చేది పుణ్యం. ఓకే, దేవీ దేవతలను పూజించకూడదని కాదు, దేవి దేవతలను పూజిస్తే పుణ్యం వస్తుంది. సో ఆ పుణ్యం ఎలా ఉంటుంది అని అంటే మీకు కొంతవరకు మంచి జీవితాన్ని పొందేలా ఉంటుంది. ఎందుకంటే ఆ దేవీ దేవత యొక్క కరుణ మీ మీద ఉంటుంది కాబట్టి. కాబట్టి దేవీ దేవతలను పూజించినా కానీ మనకి జన్మ అనేది ఉంటుంది. జన్మ లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏమి ఉండదు. దేవీ దేవతలను పూజించినంత మాత్రాన జన్మ లేనటువంటి స్థితికి మనం ఏమి వెళ్ళాం. కాబట్టి జన్మ అనేటువంటిది ఉంటుంది. అకుంఠితమైనటువంటి భక్తి అంటే అకుంఠితమైనటువంటి భక్తి అని అంటే ఒకే వ్యక్తి మీద ఒకే విషయాన్ని మనము పూజించడం అనమాట. అంటే పూర్తిగా నమ్మకంతో భగవంతుడు ఎవరు అని అంటే శ్రీకృష్ణ భగవానుడే అని శ్రీకృష్ణ భగవానుడికి మాత్రమే చేసేటువంటి భక్తియుత సేవ ఏదైతే ఉంటుందో అది అకుంఠితమైనటువంటి భక్తి అనమాట. అలా లేకపోతే కనుక త్రిగుణాల ప్రభావం నుంచి మనము బయటపడలేము, బ్రహ్మభావాన్ని మనం పొందడం అనేటువంటిది సాధ్యం కాదు. ఇలాంటి సుఖంగా అయినటువంటి జీవితమో దుఃఖమైనటువంటి జీవితమో సుఖ దుఃఖాలు రెండు మిక్స్ అయినటువంటి జీవితాన్ని మనం పొందాల్సి ఉంటుంది. వర్తమానో అన్యయో కాలో వర్తమానో అన్యయో కాలో గుణవిజ్ఞాపకో యత ఏవం జన్మాస్య యోరేత ధర్మ నిదర్శనం హరే కృష్ణ ప్రభు, దండవత్నం ప్రభు. ప్రస్తుత వసంత కాలము భూత భవిష్యత్తుల యందలి వసంత కాల గుణములను సూచించినట్టు ప్రస్తుత జీవితం నందలి సుఖము దుఃఖము లేదా సుఖ దుఃఖముల మిశ్రమము జీవిని భూత భవిష్యత్ జీవనములలోని ధర్మాధర్మ కార్యములకు నిదర్శనమును సూచించినది. భాష్యం, కాలము త్రిగుణ సంపర్కమున ఉండుటచే మన భూత భవిష్యత్తుల నెరుగుట కఠిన కార్యము ఎంత మాత్రము కాదు. వసంత కాలం అరుదించగానే నానా విధములకు ఫల పుష్పములు సహజముగానే ప్రకటమగుచుండును. కనుక గతమునందును వసంత కాలం అవే ఫల పుష్పములతో నిండి ఉండేననియు భవిష్యత్తునందును వానిచే అదే అలంకృతం కాగలదని మనం ఊహించవచ్చును. మన జన్మ మృత్యు పరంపర కాలంలో కొనసాగుచున్నది. గుణ ప్రభావం మనము నానా రకములకు దేహములను గ్రహించి వివిధ పరిస్థితులకు గురి అగుచున్నాము. సో భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటువంటి విషయానికి మనం ప్రత్యేకించి దానికి ఏమి భవిష్యత్ శాస్త్రాలు చదవాల్సినటువంటి అవసరం ఏం లేదు.
మనం చూడండి, కాలంలో మనము చాలా మందిని చూస్తూ ఉన్నాం, చాలా మందిని చూడబోతూ ఉన్నాం భవిష్యత్తులో కూడా. ఏ విధంగా అయితే సీజన్స్ మారినప్పుడు, ఇప్పుడు ఈ సీజన్లో మనకి ఇప్పుడు మ్యాంగోస్ వస్తున్నాయి కదండి, మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మన మ్యాంగోస్ వస్తాయా రావు, మళ్ళీ ఎప్పుడు మ్యాంగోస్ వస్తాయి అనేటువంటి విషయం మనకి తెలీదా? భవిష్యత్తులో మ్యాంగోస్ వస్తాయా రావా? వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మళ్ళీ ఆ సీజన్ వస్తే వస్తాయి. మళ్ళీ ఎండాకాలం వస్తే, మళ్ళీ ఎండాకాలం వస్తే మ్యాంగోలు వస్తాయి. సో అంటే మీకు భవిష్యత్తు తెలుసు అన్నట్టు. ప్రకృతి దానికి గుణం అని, సహజమైన గుణం అదే. ఒక కాలం తర్వాత ఒక కాలం వస్తూ ఉంది కదా ప్రభుజీ, అది చూస్తున్నాం కాబట్టి అనుభవంలోకి వచ్చింది మనకి. ఓకే, పోయిన ఎండాకాలంలో మామిడి పండ్లు వచ్చాయి, ఈ ఎండాకాలంలో కూడా మామిడి పండ్లు వచ్చాయి కాబట్టి వచ్చే ఎండాకాలంలో కూడా మామిడి పండ్లు వస్తాయి. సహజం, సహజమైనటువంటి విషయం. అలానే గుణాల ప్రభావంలో అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తాం, అదే గుణాల ప్రభావం వల్ల చేసినటువంటి కర్మల వలన అనేక రకాలైనటువంటి శరీరాలు పొందుతాం. ఇది కూడా అనుభవంలోకి రావాల్సినటువంటి విషయమే, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం. ఇంతకు ముందు పుట్టినటువంటి వాళ్ళు చచ్చారు, చచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ పుడుతూనే ఉంటారు. ఇది సైంటిఫిక్ గా కూడా నిరూపణ అనేటువంటిది వచ్చింది. తర్వాత అందరూ మళ్ళీ అలాంటి శరీరాలు పొందరు. సో శరీరాలు మారుతూ ఉంటాయి, శరీరాలు మారుతూ ఉంటాయి అనేటువంటిది సహజమైనటువంటి విషయం. ఓకే, గుణాల ప్రభావంలో కర్మలు చేసినప్పుడు శరీరాలు మారడం అనేటువంటిది కూడా సహజమైనటువంటి విషయమే. సో శరీరాలు మారినప్పుడు మనకు వచ్చేటువంటి సుఖము దుఃఖము ఏదైతే ఉందో, ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి కూడా సీజనల్గా వచ్చేటువంటివి, పోయేటువంటివి లాంటివే. ఓకే, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన పండ్లు, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైనటువంటి పూలు ఎలా వస్తున్నాయో అలానే ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క రకమైనటువంటి సుఖం, ఒక్కొక్క రకమైనటువంటి దుఃఖం అనేటువంటిది వస్తూ పోతూ ఉంటుంది. సో సుఖ దుఃఖాలు కూడా సీజన్స్ లాగా వస్తూ పోతూ ఉంటాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్పు. మనసైవ పురే దేవ, మనసైవ పురే దేవ, పూర్వ రూపం విపశ్యతి, పూర్వ రూపం విపశ్యతి, అనుమీమాంసతే అపూర్వం, అపూర్వం, మనసా భగవాన్ జహ, మనస భగవాన్ జహ. రమేష్ ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్పన్నం. హరే కృష్ణ డాల్ వైష్ణవ్ ప్రభుజీ, ప్లీజ్ యాక్సెప్ట్ మై అందరూ. సర్వశక్తి మంతుడకు యమరాజు బ్రహ్మతో సమానమైన వాడు ఎలాగనగా, తన పురమున నిలిచియుండి లేదా పరమాత్మను వలె అల్లరి హృదయమున వసించి అతడు జీవుని గత కర్మలను మనస్సు ద్వారా పరిశీలించుచు రాబో జన్మలలో ఆ జీవి ఏ విధముగా వర్తించునో తెలుసుకొనును. జయ శ్రీప్రపా. యమరాజును సామాన్య జీవుడని భావింపరాదు, అతడు బ్రహ్మదేవునితో సమానము. ఎల్లరి హృదయములలో వసించియుండు పరమాత్మని యొక్క పూర్ణ సహకారము అతనికి కలదు, కనుకని పరమాత్మని అనుగ్రహముచే అతడు ఆంతరము యుండియే జీవుని భూత భవిష్యత్తు వర్తమానములను గాంచగలుగును. అతడు పరమాత్మనితో సంప్రదించి నిర్ణయము కావించినట అనుమీమాంసతే అను పదమునకు అర్థము, అను అనగా అనుసరించచు అని అర్థము. జీవులు రాబో జన్మలను గూర్చిన నిర్ణయమును పరమాత్ముడు తీసుకునగా ఆ నిర్ణయములను యమరాజు అమలపరచును. హరే కృష్ణ ప్రభు. ఇక్కడ ఒక చాలా మంచి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఓకే, మనకి అవతల వాడి మనసులో ఏముంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి విద్య ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అని అంటే, అది మనకి ఇక్కడ తెలుస్తుంది. యమధర్మరాజుకి అందరి గురించి తెలుసు, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటి విషయం తెలుసు, ఎవరు ఎలా ప్రవర్తిస్తారు అనేటువంటి విషయం తెలుసు, ఎవరు పాపాలు చేశారనేటువంటి విషయం తెలుసు, ఎవరు పుణ్యాలు చేశారనేటువంటి విషయం తెలుసు, ఎవరికి ఎలాంటి జీవితం రాబోతుంది అనేటువంటి విషయం తెలుసు. అది ఎలా సాధ్యం? ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాల, లేదంటే ఆయన యోగం చేసి యోగిగా ఆయన సాధించినటువంటి సిద్ధి అది కాదు. భక్తుడు, ఒక గొప్ప భక్తుడు
ఏం చేస్తాడు అని అంటే ఆయన ఆత్మసాక్షాత్కారం చేసుకోగలిగి ఉంటాడు. ఆత్మసాక్షాత్కారం చేసుకున్నటువంటి వ్యక్తి తను పరమాత్మతో మాట్లాడగలుగుతాడు. నాలో పరమాత్మ ఉన్నారు, మీలో పరమాత్మ ఉన్నారు. నాలో ఉన్న పరమాత్మ మీలో ఉన్న పరమాత్మ వేరు కాదు. నాలో పరమాత్మ మీలో పరమాత్మ ఒకడే, కానీ నేను వేరు మీరు వేరు. అందుకనే నాకు సంబంధించిన విషయాలు నాకు తెలుస్తాయి, మీకు సంబంధించిన విషయాలు మీకు తెలుస్తాయి. కానీ పరమాత్మకి నాలోనూ మీలోనూ ఉన్నారు కాబట్టి నాకు సంబంధించిన విషయాలు మీకు సంబంధించిన విషయాలు తెలుస్తాయి. ఒకవేళ నేను కనుక పరమాత్మతో మాట్లాడగలిగితే పరమాత్మ ద్వారా మీకు సంబంధించిన విషయాలు కూడా నాకు తెలుస్తాయి. ఓకే, ఆ విధంగా యమధర్మరాజు పరమాత్మ మాధ్యమం ద్వారా మనందరి పాపాలని తెలుసుకోగలుగుతున్నారు. మనందరికీ శిక్షలను కూడా ఆయన అందుకే కరెక్ట్గా విధించగలుగుతున్నారు. అంటే యమధర్మరాజు ఏం సామాన్యుడు కాదు, యమధర్మరాజుకి పరమాత్మని దర్శనం చేసుకోగలరు, పరమాత్మ ఆయనకి తెలియచేస్తారు. ఎందుకంటే పరమాత్మకి ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారు అనేటువంటి దానికి పూర్తిగా తెలుసు. ఎందుకంటే పరమాత్మ ఎప్పుడు ఆత్మతో పాటే ఉంటాడు కాబట్టి. ఆత్మ ఏం చేస్తుంది, ఆత్మ ఏ శరీరాన్ని తీసుకుంది, ఏ శరీరంలో ఉండి ఎలాంటి కర్మలు చేస్తుంది అనేటువంటి విషయానికి పూర్తిగా సాక్షి ఎవరు, పరమాత్మ. కాబట్టి పరమాత్మ ద్వారా యమధర్మరాజు తెలుసుకుంటారు కాబట్టి ఎవరికి ఏం శిక్ష ఇవ్వాలి అనేటువంటి దానికి బాగా తెలుసు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ యమభటులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అజామిలిని తీసుకుపోవడం అనేటువంటిది యమధర్మరాజు యొక్క నిర్ణయం. యమధర్మరాజు చెప్పారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము. యమధర్మరాజు ఈయన తీసుకెళ్ళడానికి అర్హుడు అంటే ఈయన శిక్షార్హుడు కాబట్టి యమధర్మరాజు నన్ను ఇక్కడికి పంపించారు. అది ఎలా తెలిసింది యమధర్మరాజుకి అని అంటే పరమాత్మ ద్వారా తెలిసింది. కాబట్టి మేము చేసేటువంటి పని తప్పు కాదు అనేటువంటి ఇది ఒక రకంగా జస్టిఫికేషన్ అన్నమాట. ఓకే, యథాజ్ఞస్తమసాయుక్త ఉపాస్తే వ్యక్తమేవ హి నవేద పూర్వం పరం నస్త జన్మ స్మృతిస్తత శ్రీదేవి మాత్రం చదువుతారా? శ్రీదేవి మాతాజీ, హైమావతి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభు. నిద్రించినట్టి వ్యక్తి స్వప్నమును గోచరించు దేహమునందే ఆత్మబుద్ధిని కలిగి దాని ప్రకారం వర్తించు రీతి గత ధర్మాధర్మ కలాపముల వలన కలిగినట్టి ప్రస్తుత దేహమునందే మనుజుడు ఆత్మబుద్ధిని కలిగి ఉండి తన భూత భవిష్యత్ జన్మను నెరుగకుండును. సో మనం నిద్రపోయినట్లు, నిద్రపోతున్నప్పుడు మనకి ఏమి గుర్తుండదు కదండి, ఏం జరుగుతుంది బయట, ఏం జరుగుతుంది అనేటువంటి విషయం తెలియదు, మనం అన్ని మర్చిపోతాం. సో గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే మనకి ఏమీ తెలియదు. ఒకసారి మళ్ళీ నిద్రలేవగానే అన్నీ గుర్తొస్తాయి. సో మనం అసలు ఎక్కడ ఆపామో మళ్ళీ అక్కడ మొదలు పెట్టేస్తాం నిద్రలేవగానే. సో ఆ విధంగా మనకి ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటి అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇక్కడ మన ఆత్మ కూడా ఏదైతే బుద్ధి, ఆత్మ బుద్ధిని కలిగి దాని ప్రకారం వర్తించు రీతి గత ధర్మాధర్మ కలాపముల వలన కలిగినటువంటి ప్రస్తుత దేహమునందే మనుజుడు ఆత్మబుద్ధిని కలిగి ఉండి తన భూత భవిష్యత్ జన్మలను ఎరుగుకుండును. అంటే ఆయనకి ఇప్పుడు మనము ఈ యొక్క ఆత్మ ఈ శరీరంలోకి రావడము అని అంటే ఆత్మ నిద్రిస్తున్నటువంటి, అంటే ఒక నిద్రిస్తున్నటువంటి సమయంలో వస్తున్నటువంటి కలల లాంటిది అనమాట భవిష్యత్. ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి జీవితం మనకి అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటి విషయం మర్చిపోయాము, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి విషయం మర్చిపోయాము. నిద్రిస్తున్నప్పుడు అలానే ఉంటుంది కదా, మనము పడుకోక ముందు మనము మన యొక్క కర్మని ఎక్కడ ఆపాము అనేటువంటి విషయం పడుకున్న వెంటనే మర్చిపోతాం, అలానే పడుకున్నంతసేపు అది గుర్తుండదు. నిద్ర లేవగానే మళ్ళీ మనకి గుర్తొస్తుంది నిన్న ఎక్కడ ఆపాము, అక్కడి నుంచి మళ్ళీ ఈరోజు కర్మ చేయాలి అనేటువంటి విషయం. అలానే ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ యొక్క సూక్ష్మ శరీరంతో ఈ శరీరంలో ఉంటుందో, ఈ భౌతికమైనటువంటి శరీరంలో ఉంటుందో, అంటే సూక్ష్మ శరీరాన్ని కలిగి ఉన్నంతసేపు, అంటే బుద్ధి ఏదైతే ఈ బుద్ధి ఉందో, ఈ బుద్ధి మనసు అహంకారం ఈ మూడింటితో కలిసి ఈ శరీరంలో ఉన్నంత వరకు కూడా ఎక్కడి నుంచి వచ్చాము అని మర్చిపోయింది, ఎక్కడికి పోవాలి అని మర్చిపోయింది. ఓకే, అందుకని మనం ఇక్కడ ఉండి
కళల రూపంలో అనేక రకాల కర్మలు చేస్తున్నాం. ఇదే శాశ్వతం అనుకుంటున్నాం. కళ శాశ్వతం కాదు. నిద్ర వీడగానే కళ పోతుంది. ఆ కళ ఏంటో కూడా మర్చిపోతాం మనం. కొన్ని కొన్నిసార్లు గొప్ప భయంకరమైనటువంటి కళలు వస్తాయి. నిద్ర లేచిన మరుక్షణమే ఆ కళ ఏంటో గుర్తు తెచ్చుకుందామనే ప్రయత్నం చేసినా కానీ గుర్తురాదు. ఏదో ఒక కళ ఎప్పుడో ఒకటి గుర్తుంటుంది తప్ప చాలా 90% కళలు ఏవి మనకు గుర్తుండవు. పొద్దున్నే లేవగానే మర్చిపోతాం. లేవగానే చెప్పాలి అని అనుకుంటాం కానీ చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు గుర్తురాదు. సో ఆ విధంగా మన జీవితం మొత్తం కూడా అంతే. సో ఈ జీవితం మొత్తం కూడా మన కర్మలని అలానే మనము మన యొక్క ఆది ఏమిటి అనేటువంటి విషయం మర్చిపోయి మనం ఎవరి గురించి ఎక్కడ ఎందుకు వచ్చాము అనేటువంటి విషయం మర్చిపోయి ఎవరికి సేవ చేయడానికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఈ మధ్య కాలంలో అంటే జననానికి మరణానికి మధ్య ఉన్నటువంటి కాలంలో మనము మన బంధుమిత్రులకి మనకి సేవలు చేస్తూ ఉండిపోతున్నాం అన్నమాట. సో ఇది జరుగుతున్నటువంటి జీవితం. ఓకే చదవండి మహారాజ్. భాష్యము తాపత్రయ పూర్ణమగు ప్రస్తుత బద్ధ భౌతిక జీవితము కలుగుటకు గత జన్మమున తానేమి కావించను ఎరుగనందునని మనుజుడు పాపకర్మ రచడగుచుండును. దీనిని ఋషభదేవుడు శ్రీమద్ భాగవతము 5.5.4 నందు మానం ప్రమత్త కురుతే వికర్మ ఇంద్రియ భోగరతుడైన మానవుడే పాపవర్తమునకు వెనుదీయుడు అని పలికెను. యత్ ఇంద్రియ ప్రీతయ అస్పృణోతి అపృణోతి కేవలము ఇంద్రియ భోగార్థమే అతడు పాపకర్మలను అనునించును. నా సాధు మన్యే అది మంచిది కాదు. యత ఆత్మనోయం అసన్నపి క్లేశద అసదేహ అట్టి పాపకర్మల వలన అతడు మరొక దేహమును పడసి గత పాపము వలన ప్రస్తుత దేహమును దుఃఖభాగుడైన రీతిగా దుఃఖితుడగును. వేదజ్ఞానం లేనివాడు గతమును కావించిన కార్యమును ప్రస్తుతము చేయుచున్న కార్యమును భవిష్యత్తునందరి క్లేశము నెరుకక తన సదా అజ్ఞానముని వర్తించునని తెలుసుకొనవలెను. అతడు పూర్తిగా తమస్సు నుండి నిలిచియుండును. కనుకనే తమస్సిమా అనే తమస్సు నందు నిలవకుము జ్యోతిర్గమ వెలుగులోనికి పోవుటకు యత్నించుమని వేద నిర్దేశము తెలియజేయుచున్నది. వేదజ్ఞానమే ప్రకాశము. మనుజుడు సత్వగుణశిత్రు అయినప్పుడు లేదా గురుకృష్ణ సేవలో నియుక్తుడై ఆ సత్వగుణమును కూడా దాటినప్పుడు దానిని ఎరుగగలడు. ఈ విషయము శ్వేతశ్వేతాశ్రోపనిషత్తు 6.23 నందు ఇట్లు వివరింపబడినది. యస్య దేవి పరాభక్తి యదా దేవి తదా గురు తస్యైతే కదితా యజ్ఞ ప్రకాశంతే మహాత్మనః. భగవంతుని యందు గురుదేవుని యందు అకుంఠితమగు శ్రద్ధ కలిగిన మహాత్ములకే వేదజ్ఞానము అప్రయత్నముగా వెల్లడియగును. అంతేకాక వేదములు తద్విజ్ఞానార్థం సగురుమేవాభి గచ్చేత్ అని ఉపదేశించుచున్నది. వేదజ్ఞానమును పూర్తిగా కలిగి ఉన్న గురుదేవుని ఆశ్రయించి ఆయన నిర్దేశమున భగవద్భక్తుడు కావాలని దాని భావము. అంతటా వేదజ్ఞానము వెల్లడి కాగలదు. వేదజ్ఞానము వెల్లడి అయినంతట మనుషుడు తమస్సులో నిలిచి ఉండవలసిన అవసరం ఉండదు. ఓకే. సో ఈ భౌతిక జీవితంలో ఉండడం వల్ల మనకి గత జన్మ ఏమిటో మనకి గుర్తు లేదు. అందుకనే గత జన్మ యొక్క కర్మల ఫలంగానే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము అనేటువంటి విషయం కూడా మనకి మర్చిపోయాము. ఆ విధంగా మనం యొక్క ఈ జీవితంలో చేస్తున్నటువంటి కర్మల వల్ల భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి జన్మల గురించి కూడా మనకి ఐడియా లేదనమాట. సో ఈ విధంగా మనము ఈ భౌతిక జీవితాన్ని గడుపుతున్నాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే మరి ఎప్పుడు వస్తుంది ఇది, ఎప్పుడు తెలుస్తుంది ఇది అని అంటే వేద జ్ఞానం తెలిసినప్పుడు తెలుస్తుంది. ఓకే. వేదాల యొక్క జ్ఞానాన్ని మనం మరి ఎలా పొందాలి, వేదాల యొక్క జ్ఞానాన్ని పొందాలి అని అంటే మనం గురువును ఆశ్రయించాలి. గురువును ఆశ్రయించకూడదు వేదాల యొక్క జ్ఞానాన్ని పొందడం అనేటువంటిది సాధ్యం కాదు. అందుకనే మనకి భగవంతుడి యందు గురువు యందు అకుంఠితమైనటువంటి శ్రద్ధ కలిగినప్పుడు మనము వేద జ్ఞానాన్ని అప్రయత్నంగా తెలుసుకోగలుగుతాము అని చెప్తున్నారు. శ్రద్ధ అనేటువంటిది ఇంపార్టెంట్. భగవంతుడి మీద శ్రద్ధ ఉండాలి, గురువుని ఆశ్రయించాలి. ఈ రెండు చేసినప్పుడు మనకి వేద జ్ఞానం తెలుస్తుంది. వేద జ్ఞానం తెలియడం వల్ల మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతుంది. మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోవడం వల్ల మనం భక్తిలోకి వస్తాము. భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి జన్మల గురించి ఇప్పుడే మనకి అవగాహన వస్తుంది. మనం ఎందుకు ఈ జన్మకు వచ్చాము అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. దానికి అనుగుణంగా త్రిగుణాలని మనం త్రిగుణాల యొక్క ప్రభావం మన మీద లేకుండా మనం మనల్ని చూసుకోగలుగుతాం. దానికి జ్ఞానం మూలం, వేద జ్ఞానం అనేటువంటిది మూలం. ఓకే చదవండి మాతాజీ.
గుణ సంపర్కము అనగా సత్వగుణము రజోగుణము తమో గుణములతో కలిగిన సంపర్కమును అనుసరించి జీవుడు ఒక ప్రత్యేకమైన దేహమును పొందును. సత్వగుణ యుతుడైన వానికి ఉదాహరణము యోగ్యుడకు బ్రాహ్మణుడు. వేదవాత్మయము సంప్రదించుతూ శాస్త్ర చక్షువుల ద్వారానే సమస్తమును వీక్షించును కనుక అట్టి బ్రాహ్మణుడు భూత భవిష్యత్ వర్తమానము నెరిగి ఉండును. తన పూర్వజన్మమేమిటో ఎందులకు తాను ప్రస్తుత దేహమును ఉన్నాడో మాయాబంధం నుండి బయటపడి మరి ఒక భౌతిక దేహమును పడేకునేటట్లో అతను ఎరుగగలడు. మనుజుడు సత్వగుణయుతుడైనప్పుడు ఇది సాధ్యపడగలదు. కానీ సాధారణంగా జీవులు రజస్తమో గుణ యుతులే అయి ఉందరు. ఏది ఏమైనను పరమాత్మని వివేచనము చేతనే జీవుడు ఉన్నత న్యూన దేహములను బడయుచుండను. కడచిన శ్లోకమున ఇట్లా చెప్పబడినది. మనస్సైవ పురే దేవః పూర్వ రూపం విపశ్యతి అనుమీమాంసతే అపూర్వం మనసా భగవానజః. సమస్తము భగవంతుడి అనగా అర్జును పైననే ఆధారపడి ఉన్నది. అయినచో జీవుడు ఉత్తమ దేహమును బడయుటకు ఆ దేవదేవుణ్ణి ఎందుకు ప్రసన్న చేయ యత్నింపడు? అజ్ఞానమే దానికి కారణమని సమాధానం చెప్పవచ్చు. పూర్తిగా తమస్సునందున్నవాడు తన పూర్వజన్మమేమిటో రాబో జన్మమేమిటో ఎరుగక కేవలము ప్రస్తుత జన్మమును గూర్చి చింతించుచుండును. మానవ జన్మను బడసియు తమోగుణయుతుడై కేవలము ప్రస్తుత జన్మమును గూర్చి తలపోయేవాడు పశుతుల్యుడు. ఏలయనగా తమోగుణయుతమగు పశువు కూడా జీవితము యొక్క చరమ లక్ష్యము సౌఖ్యము ఎంత వీలైతే అంత తిరటమే అని తలచుచుండును. కనుక గత జన్మమును గూర్చి ఎరుగునట్లుగాను భవిష్యత్తు నందు ఉత్తమ జన్మమును బడయుటకు యత్నించులాగులను మానవునికి విద్య గర్పవలెను. జ్యోతిష్ గణనము అనుసరించి జీవుని భూత భవిష్యత్ వర్తమాన జన్మలను గురించి తెలుపుటకు పురుగు సంహిత అనే గ్రంథము కూడా కలదు. అనగా ఏదో ఒక రీతిగా మనుజుడు తన భూత భవిష్యత్ వర్తమానమును గురించి తెలుసుకునవలెను. అట్లుగాక కేవలము ప్రస్తుత దేహమును గురించి చింతించుచు సాధ్యమైనంతగా ఇంద్రియ భోగములకు యత్నించువాడు తమోగుణ ఇతరుని భావింపబడును. అతని భవిష్యత్తు అంధకారమయమే. తమోగుణ ఇతనికి నిస్సందేహముగా భవిష్యత్తు సర్వదా చీకటిమయమే. ముఖ్యముగా ఈ యుగమును మానవులు తమోగుణముచే కప్పబడి ఎందురు. కనుకనే ప్రతి ఒక్కరూ భూత భవిష్యత్తులను పట్టించుకనక ప్రస్తుత దేహమే సర్వస్వమని తలంచుతుందరు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో మనకి అజ్ఞానం ఒకటి ఏదైతే ఉందో ఆ అజ్ఞానం వలనే మనకి కారణం అవుతుంది. యాక్చువల్ గా చూస్తే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనలో జ్ఞానం పెరిగేలా లేదు. సో మనకి ఈ గుణాల గురించి లేకపోతే ఈ కర్మల గురించి లేకపోతే భవిష్యత్ తరాల్లో మనం తీసుకోబోయేటువంటి జన్మల గురించి ఇంతకు ముందు తరాల్లో ఇంతకు ముందు జన్మల్లో మనం తీసుకున్నటువంటి దేహాల గురించి మనకి చెప్పబడేటువంటి జ్ఞానం మనకి ఇచ్చేటువంటి విద్య మనకి లేదు కదండి. ఒకప్పుడు గురుకులాలు ఉండేవి. గురుకులాలలో విద్యాభ్యాసం చేయడం వల్ల కొంచెం సాత్వికంగా ఉండేవాళ్ళు, వైదిక జ్ఞానాన్ని తెలుసుకుని ఉండేవాళ్ళు, వేదాల జ్ఞానాన్ని తెలుసుకుని ఉండేవాళ్ళు. గొప్ప బ్రాహ్మణులుగా వాళ్ళ జీవితాన్ని గడపగలిగేవాళ్ళు, భక్తులుగా వాళ్ళ జీవితాన్ని గడపగలిగేవాళ్ళు. కానీ ఇప్పుడు గురుకులంలో చదివితే మనం భౌతికంగా పురోగమించం కదా. గురుకులంలో చదివితే భౌతికంగా పురోగమించము అనేటువంటి ఒక భావంలో మనం అందరం కూడా గురుకులాలలో నుంచి ఒక్కొక్కడిగా ఒక్కొక్కడిగా అందరినీ మనం బయటికి తీసి మనము కార్పొరేట్ స్కూళ్ళల్లో వేసేస్తున్నాం పిల్లల్ని. ఓకే, అక్కడంతా రేసు, రన్నింగ్ రేస్ లాగా అనమాట. సో మనం అందరం కూడా భౌతికమైనటువంటి డిగ్రీలు సాధించి భౌతికంగా ఉన్నతిని పొందాలి అనేటువంటిది మన యొక్క లక్ష్యం కాబట్టి మనము ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పూర్తిగా వదిలేసాం. మనం రీసెంట్గా ఒక మూవీ వచ్చింది, కేరళ స్టోరీ అని, విన్నారండి ఎవరైనా? కేరళ స్టోరీ. సో ఎందుకు వచ్చింది కేరళ స్టోరీలో? మనం స్టోరీని మనం చూస్తే తర్వాత ఒక రోజు మనం ప్రత్యేకమైన స్పెషల్ క్లాస్ పెట్టుకుని డిస్కస్ చేద్దాం దాని గురించి. ఓకే, టూకీగా చెప్పాలి అని అంటే మనకి మన హిందూ ధర్మం గురించి మనకు తెలియదు, మన శాస్త్రం గురించి మనకు తెలియదు, మనకి వేదాలు మనకి ఏం చెప్తున్నాయో మనకు తెలియదు. అందుకనే మనల్ని అందరూ మోసం చేయగలుగుతున్నారు. అందుకనే మనం మనల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మనం సమాధానం చెప్పలేకపోతుంది. ఎందుకు మీ ధర్మంలో ఇలా ఉంది, ఎందుకు మీ మతంలో ఇలా ఉంది, ఎందుకు మీ కృష్ణుడు ఇలా చేశాడు, ఎందుకు మీ రాముడు ఇలా చేశాడు అంటే మనకు తెలియదు. దుర్యోధనుడు ఎవరిని చంపారు అని అంటే తెలియదు. కంసుణ్ణి ఎవరు చంపారు అంటే మనకు తెలియదు.
రావణాసురుడు మహాభారతంలో ఉన్నాడా రామాయణంలో ఉన్నాడా అంటే మనకు తెలియదు. లక్ష్మణుడు ఎవరికి తమ్ముడు అంటే మనకు తెలియదు. ఇది మన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన గురించి మనమే తెలుసుకోలేము. ఇంకా మనకు రాబోయే తరాల గురించి మనం 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 ఎలాంటి అజ్ఞానంలో ఉన్నాము అనేటువంటి మనకు తెలియదు. సో ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకి మనకి ఇక మనం భౌతికంగానే తప్ప ఆధ్యాత్మికంగా కొంచెం కూడా లేకపోవడం వలన ఇతర మతస్థులు దాన్ని ఆసరాగా తీసుకుని మనల్ని అడ్వాంటేజ్ తీసుకుని మన మతాన్ని మార్చేసేటువంటి అవకాశం. ఎందుకంటే మన ఫిలాసఫీ మీద మన ధర్మం మీద మనకి పూర్తిగా తెలియకపోవడం వల్ల దాని మీద మనకు నమ్మకం లేదు. ఓకే, అదే మనం తెలుసుకుంటే దాని మీద మనకు నమ్మకం ఉంటుంది. అలా లేదు కాబట్టి మనల్ని ఈజీగా మోసం చేయగలుగుతున్నారు. మనం కూడా ఈజీగా కన్విన్స్ అయిపోతున్నాం. ఓకే, వాళ్ళు ఏదైనా లాజిక్ తోటి మనకి ఏదైనా చెప్పారనుకోండి, ఇలా చేస్తే ఇలా దేవుడు ఇలా చేస్తాడా, అదే శివుడు అయితే నిజంగా దేవుడు అయితే ఇలా చేస్తాడా, శివుడు అయితే ఏడుస్తాడా, ఒకవేళ శివుడు దేవుడే అయితే పార్వతీదేవి సతీమాత మరి దేహత్యాగం చేసినప్పుడు ఒకవేళ శివుడు నిజంగా దేవుడు అయితే ఎందుకు ఏడ్చాడు? ఇలాంటి ప్రశ్న వేస్తే దానికి మన దగ్గర సమాధానం లేదు. దేవుడు అయితే ఎందుకు ఏడుస్తాడు అని అంటాం మనం. ఓకే, తర్వాత కృష్ణుడు నిజంగా దేవుడు అయితే 16,000 మంది భార్యలు ఎందుకు చేసుకున్నాడు, ఏం నిరూపించదలుచుకున్నాడు మీకు అని అంటే సమాధానం లేదు మన దగ్గర. ఎందుకంటే మనకు దాని గురించి పూర్తి జ్ఞానం లేదు, మనం ఎప్పుడు చదవలేదు దాని గురించి. ఓకే, దాని యొక్క ఆధ్యాత్మిక లీల గురించి మనం అర్థం చేసుకునే స్థాయి మనకు లేదు. కాబట్టి అవును కదా ఆయన ఇలా చెప్తున్నాడు కదా, అవును కదా నిజమే కదా అని మనం కూడా నమ్మేసి వాళ్ళు తర్వాత స్లోగా మనల్ని మతం మార్చేసి మనల్ని క్రైస్తవులుగానో లేకపోతే ముస్లింలుగానో మార్చేసేటువంటి అవకాశం. సో దీనివల్ల మన యొక్క సనాతన ధర్మాన్ని మనం కోల్పోతున్నాం, భగవంతుడి మీద నమ్మకాన్ని మనం కోల్పోతున్నాం. సో దీని నుంచి ఎలా ఉంది అని అంటే హిందువుల్నే ఉపయోగించి హిందువులకి శత్రువులుగా మార్చేయటం అనమాట. హిందువులని హిందువులకే శత్రువులుగా మార్చేయటం. ఇలా ఇప్పుడు మనమే భగవంతుడిని నమ్మాల్సినటువంటి మనమే భగవంతుడు లేడు అని ఇలా చేయడం అంటే ఇదే. ఓకే, ఎంతమంది మనలో ఎంత శాతం మంది భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతారు, భగవంతుడికి రూపం ఉంది అని నమ్ముతారు? ఎవరికీ నమ్మకం లేదు. అందుకనే మన మీద ప్రభావం ఎలా ఉంది అని అంటే మనకు చూపిస్తున్నటువంటి సినిమాల యొక్క ప్రభావం మన మీద చాలా ఉంది. అందుకనే కొన్ని సినిమాలు చూడండి మీరు, పీకే సినిమా చూడండి. పీకే సినిమాలో ఏం నిరూపించదలుచుకున్నాడు? దేవుడు ఉన్నాడని నిరూపించదలుచుకున్నాడా, దేవుడు లేడని చెప్పదలుచుకున్నాడు? చివరికి ఆయన ఇచ్చేటువంటి ఆ మీనింగ్, దాని యొక్క ప్రభావం మన మీద ఎంత పడుతుంది అనేటువంటి విషయం మనకి తెలియదు. అలాంటి సినిమాలు చూసినటువంటి ప్రభావం మన మీద చాలా ఉంటుంది. చివరికి మనకి మన దేవుడి మీదనే నమ్మకం మనం కోల్పోతాం. ఓకే, దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా నమ్మకుండగా దేవుడు లేడు ఇదంతా కూడా ఏదో ఒక శక్తి, ఏదో ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పారు కదండి, ఈ సమస్త సృష్టి ఎలా వచ్చింది, బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల వచ్చింది అని చెప్పేసి శాస్త్రజ్ఞులు. అంటే ఏంటి, ఏదో ఒక పెద్ద విస్ఫోటనం జరిగితే ఆ విస్ఫోటనం వల్ల ఈ సమస్త గ్రహమండలం కూడా ఏర్పడింది, నక్షత్రాలు ఏర్పడ్డాయి, ఇవన్నీ కూడా విడిపోయాయి, ఇవన్నీ కూడా వాటి వాటి కక్షల్లో తిరుగుతున్నాయి అని అంటారు. ఏదైనా విస్ఫోటనం ఏదైనా సృష్టిని చేస్తుందా అండి, సృష్టిని నాశనం చేస్తుందా? సృష్టిని నాశనం చేస్తుంది కానీ ఏ విస్ఫోటనం కూడా సృష్టిని తయారు చేయదు. ఓకే, ఇంకొకటి మరి ఆ విస్ఫోటనం రావాలి అని అంటే దానికి మూలం ఏంటి? ఒకవేళ విస్ఫోటనం వచ్చే ఈ సృష్టి తయారైంది అనుకుందాం, ఓకే బిగ్ బ్యాంగ్ థియరీని నమ్ముదాం. ఒకవేళ బిగ్ బ్యాంగ్ థియరీనే నమ్మినా కానీ మరి ఆ విస్ఫోటనానికి మూలం ఏంటి? ఆ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? అది పగిలిపోయేలాంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దానికి మూలం ఏమిటి అనేటువంటి దానికి మళ్ళీ ఆ బిగ్ బ్యాంగ్ థియరీ సమాధానం చెప్పదు. ఓకే, అంటే సృష్టికి మూలం అనేటువంటిది ఉన్నది అనేటువంటి విషయానికి ఈ శాస్త్రవేత్తల సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. కాకపోతే మనం వీటన్నిటినీ విని మనం ఇలాంటి సినిమాలు చూసి మనం తెలుసుకునేది ఏమిటి అని అంటే మన సనాతన ధర్మాన్ని మనం నమ్మకుండా ఉండడం, లేదంటే మనకి మన ధర్మం మీదనే మనకి అపనమ్మకం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం పరధర్మానికి ఆకర్షితులము. ఓకే, సో ఈ విధంగా మనల్ని మనం పతనం చేసుకుంటున్నాం. అందుకనే మనకి శాస్త్రజ్ఞానం అనేటువంటిది అవసరం, వేద జ్ఞానం అనేటువంటిది అవసరం. అందుకనే మనం శాస్త్రాన్ని చదవాలి. సో ఇలాంటి కొన్ని రోజులో గడిపేటువంటి కొన్ని క్షణాలు మనకి
మన జీవితం ఏమిటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోబోతున్నాం, మనం ఎలా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనకి మనల్ని మనం తెలుసుకునేలా చేస్తుంది. ఇది కూడా లేకపోతే మన జీవితంలో సర్వం కోల్పోయినట్టే కదండి. సో ఏం చేసినా కానీ చేసింది ఏది మనతో రాదు, ఏం సంపాదించినా ఏ పేరు ప్రతిష్ట కూడా మనతో రాదు, శరీర అందము మనతో రాదు, శరీరం ద్వారా సంపాదించిన ఆస్తిపాస్తులు మనతో రావు, ఏది రాదు. కానీ శాశ్వతమైనటువంటి దాన్ని మనం వదిలేసి అశాశ్వతమైనటువంటి దాని మీదనే మనం ఫోకస్ పెడుతున్నాం జీవితం మొత్తం కూడా. కాబట్టి జీవితంలో రోజులో కొన్ని క్షణాలైనా సరే మనం ఇలా గడపడం అనేటువంటిది చాలా అవసరం, ఆధ్యాత్మికంగా గడపడం అనేటువంటిది చాలా అవసరం అన్నమాట. సో అలా లేకపోతే భవిష్యత్తు అంధకారంగానే మారిపోతుంది. ఓకే, దేహమే సర్వస్వం అని మనం తలుచుకుంటూ ఉంటాం. పంచభిః కురుతే స్వార్థాన్ ఏకస్తు షోడశేన త్రీన్ స్వయం సప్తదశోష్ణుతే ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు ఇంద్రియార్థములకు పైన 16వ తత్వమగు మనస్సు కలదు. దాని పైననే 17వ తత్వమగు ఆత్మ అంటే జీవాత్మ ఉన్నది. ఆ జీవాత్మయే మిగిలిన 16 తత్వముల ద్వారా ఈ భౌతిక జగత్తును ఒంటరిగా భోగించును. ఆ విధంగా అది సుఖము దుఃఖము సుఖ దుఃఖ విశ్రమం అనేది మూడు రకం లఘు స్థితులను పొందుచుండును. ఓకే, సో యమదూతలకి సాంఖ్య శాస్త్రం కూడా తెలుసు. ఓకే, సో వీళ్ళకి ఏమీ తెలియకుండా వచ్చేసి ఏదో కర్మలు చేస్తున్నారు అని అనుకోవద్దు. యమదూతలు ఒక జీవుణ్ణి తీసుకొని పోతున్నారు అని అంటే వాళ్ళకి పూర్తి జ్ఞానం ఉంది అనమాట. సో వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అంటే వీళ్ళ యొక్క ప్రభువు ఎవరైతే ఉన్నారో యమధర్మరాజు, యమధర్మ ద్వారా తెలుసుకున్నారు ఇదంతా. యమధర్మరాజు వీళ్ళకి గురువు కూడా, అందుకనే వీళ్ళు అన్నారు ఇంతకు ముందు కూడా, మేము యమధర్మరాజు ద్వారా విన్నాము, యమధర్మరాజు మాకు ఇలా తెలియచేశారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. అంటే ఈ భౌతిక తత్వాలు ఏమిటి అనేటువంటి విషయం తెలుసు, ఈ భౌతిక తత్వాలకి ఆధ్యాత్మిక తత్వానికి మధ్య ఉన్నటువంటి తేడా కూడా తెలుసు, భౌతిక తత్వం ఎలా తయారవుతుంది, భౌతిక తత్వంలో ఉన్నటువంటి మూలమైనటువంటి అంశాలు ఏమిటి అనేటువంటి విషయం కూడా వీళ్ళు ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే ఈ సుఖ దుఃఖాలు మిశ్రమము అనేటువంటి సుఖాలు దుఃఖాలు లేకపోతే సుఖ దుఃఖాల యొక్క మిశ్రమము అనేటువంటి మూడు రకాల స్థితులని జీవుడు ఎందుకు పొందుతున్నాడు అని అంటే ఈ భౌతిక తత్వాల యొక్క కలయిక వలన, ఈ భౌతిక తత్వంలోకి ఆధ్యాత్మిక తత్వం అయినటువంటి ఆత్మ రావడం వల్ల ఇదంతా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని వీళ్ళు తెలియజేస్తున్నారు. ఓకే, చదవండి మొదటి భాష్యం. కల్పిత భావములను అనుసరించినట్టే ఏదో ఒక లక్ష్యం సాధించటకే ప్రతి ఒక్కరూ కర్మచరణాది ఇంద్రియములతో పనిచేస్తున్నారు. దేవదేవుని సంతృప్తి జీవిత లక్ష్యమని ఎరుగక మనుషుడు రూపము శబ్దము రసము గంధము స్పర్శ అనేది ఐదు ఇంద్రియార్థం అనుభవించడానికి యత్నించుచున్నాను. భగవంతుని ఆజ్ఞ ఉల్లంఘించిన కారణమని అతడు భౌతిక స్థితి అని ఉంచబడును. అంతటా అతడు భగవదాదేశములను పాటింపగోరక కల్పిత పద్ధతిలో తన పరిస్థితి మెరుగుపరచుకుంటకు యత్నించును. అయినను విధేయతతో వర్తించుచు క్రమంగా భగవద్ధామునకు చేరుటెట్లు మోహగ్రస్తుడైన జీవులకు బోధించుటకై పరమ కరుణామయుడు దేవదేవుడు స్వయంగా అందించుచున్నను. అట్టి భగవతామును జీవుడు సచ్చితానందమయ జీవనమును పడేయగలడు. భౌతిక తత్వముల యొక్క క్లిష్టమగు సంయోగము ద్వారా తయారైనట్టు దేహమును జీవుడు కలిగి ఉండును. ఈ శ్లోకం ఏకస్తు అను పదముతో సూచించినట్లుగా దేహమును కూడి అతడు ఒంటరిగా సంఘర్షణను కావించుచున్నను. ఉదాహరణకు ఒకడు సముద్రమున ఉన్నాడనుకునేచో ఒంటరిగా అతడు దాన్ని ఈదవలసి వచ్చును. ఇతర జలచరములు ఆ సముద్రంలో ఈదుచున్నప్పటికీ వేర్వేరును తనకు సహాయం చెయ్యరు, వేరెవ్వరిని సహాయం చెయ్యరు. కనుక అతడు తన రక్షణను తానే చూచుకునవలను. కనుకని 17వ తత్వమగ ఆత్మ ఒంటరిగా పనిచేయవలసి ఉందని ఈ శ్లోకము సూచించుచున్నది. సంఘము స్నేహమును ప్రేమను తయారు చేసుకున్నప్పటికీ ఒక కృష్ణుడు తప్ప వేరెవ్వరు జీవునికి సహాయపడగలరు. కనుక దేవదేవుడు శ్రీకృష్ణుని సంతృప్తి పరచడే అతని ఏకైక చింతనం కావలెను. కృష్ణుడు కోరినది కూడా అదియే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. భౌతిక పరిస్థితులచే విచలితులై జనులు ఏకమవుట యత్నింతురు. కానీ జనుల నడుమ దేశంలో నడుమ అట్టి ఐకమత్యములకు వారు యత్నించినను అవన్నీను నిష్ఫలములే అగును.
ప్రతి ఒక్కరు ఒంటరిగా అనే ప్రకృతి తత్వాలతో జీవన సంఘర్షణ కావింపవలసి ఉండను. కనుక జీవునికి గల ఏకైక ఆశ శ్రీకృష్ణుని శరాగతియే. దానిని ఆ దేవదేవుడు కూడా ఉపదేశించను. ఎలయనగా ఆ విచ్ఛాసాగరం బయటపడటకు జీవునికి అతడే సహాయపడగలడు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు ప్రార్థించుండ్రి. ఐనందతనుజకింకరం పతితం మా విషమే భవాంభుదో కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచించయ. ఓ కృష్ణ నందకుమార, నేను నీ నిత్యదాసుడు. ఏదియో కారణంన ఈ భవ సముద్రమున పడితిని తీవ్ర సంఘర్షణ కావించుచున్నను. నన్ను నేను రక్షించుకున్నట్లకు ఎట్టి మార్గము కాను రాకున్నది. దయతో నీవు నన్ను లేవనెత్తి నీ పాదపద్మల చెంత ధూళికణముగా నిలుపుకున్నచో రక్షింపబడును. ఇదే రీతిలో భక్త వినోద ఠాకూరులు కూడా ఒక గీతం ఆలపించండి. అనాది కర్మ ఫలే పడి భవార్ణవే బజ్జలే తై భారే నా ధేకియే ఉపాయ. హే ప్రభో, ఎప్పుడు ఈ భవ సముద్రమున పడితేనో నేను ఎరగను. ఇప్పుడు దీని నుండి బయటపడు మార్గము నాకు కానరాకున్నది. తమ జీవితంలో తామే బాధ్యులమని ప్రతి ఒక్కరు గుర్తుంచుకొనవలను. కనుక జీవుడు విశుద్ధ కృష్ణ భక్తుడైనచో భవ సముద్రం నుండి బయట పడగలడు. హరే కృష్ణ. ఓకే, సో మనం కల్పితంగా తయారు చేసుకున్నటువంటి ధర్మాల వలన మన లక్ష్యాన్ని మనం సాధించడానికి మనము మర్చిపోయాం. మన లక్ష్యం ఏంటో మర్చిపోయాము. కల్పితంగా కొన్ని లక్ష్యాలను మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే నేను ఇంత టార్గెట్ పెట్టుకోవాలి, నాకు 50 ఏళ్ళు వచ్చేసరికి, 60 ఏళ్ళు వచ్చేసరికి నాకు ఇన్ని కోట్ల ఆస్తి ఉండాలి. ఇది మన టార్గెట్. సో ఈ టార్గెట్ అనేటువంటిది కల్పితమైనటువంటి టార్గెట్. యాక్చువల్ టార్గెట్ ఇది కాదు. మంది మన ఈ శరీరంలోకి వచ్చింది 50 ఏళ్ళు వచ్చేసరికినో, 60 ఏళ్ళు వచ్చేసరికినో 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు సంపాదించాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకోవడం కోసం కాదు ఇక్కడికి వచ్చింది మనం. ఓకే, మనము అలాంటి కల్పితమైనటువంటి టార్గెట్స్ని పెట్టుకొని ఆ కల్పితమైనటువంటి టార్గెట్స్ని అచీవ్ చేయడం కోసం మనం మన ఇంద్రియాలను ఉపయోగించి ఇంద్రియాలతో అనేక రకాలైనటువంటి కర్మలను చేస్తూ మనం ఇక్కడ పట్టుబడిపోయాం. ఓకే, అది మనకి అజ్ఞానం వల్ల జరుగుతుంది. ఒకవేళ నువ్వు ఆ టార్గెట్లను పెట్టుకున్నా, కొంతమంది కొన్ని టార్గెట్లను పెట్టుకుంటారు వాళ్ళ శక్తి కొలది, కానీ ఆ టార్గెట్ అచీవ్ అయిన తర్వాత ఏమైనా సుఖంగా సంతోషంగా సంతృప్తిగా ఉంటారా అంటే సంతృప్తిగా ఏముండరు. సో 50 ఏళ్లలో అచీవ్ చేయాల్సింది 40 ఏళ్లలోనే అచీవ్ చేసేసాడు అనుకోండి, మిగిలిన 10 ఏళ్ళు ఖాళీ కూర్చొని ప్రశాంతంగా కృష్ణారామ అంటాడా? 10 సంవత్సరాలు మిగిలిపోయింది కదా. ఓకే, నేను 50 ఏళ్లలో సంపాదించాలి అని అనుకున్నది, నేను 40 ఏళ్లలోనే సంపాదించేసాను కాబట్టి ఇంకా నాకు 10 సంవత్సరాలు మిగిలిపోయింది, ఇంకా నేను చాలు సంపాదించాల్సింది, ఇప్పుడు కూర్చొని నేను హరే కృష్ణ హరే రామ అంటాను ఎవరు అనరు కదండి. నేను టార్గెట్ని ముందే అచీవ్ చేశాను కాబట్టి టార్గెట్ పెంచేసుకోండి కదండి, 5 కోట్ల టార్గెట్ని 10 కోట్లు చేసేసుకుంటాం. సో అంటే ఇప్పుడు అదే కదా, ఎప్పటికీ మన 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 మామూలుగా భౌతికంగా మనం ఆలోచించే విధానం అలానే ఉంటుంది. ఓకే, ఎప్పటికప్పుడు టార్గెట్లు రివైజ్ చేసుకుంటూ ఉండాలి, బడ్జెట్ వేసుకోండి. ఇప్పుడు పోయిన సంవత్సరం మా కంపెనీ టర్న్ ఓవర్ 5 కోట్లు చేసిందండి, నెక్స్ట్ సంవత్సరం మాకు టర్న్ ఓవర్ 10 కోట్లు చేయాలంటారు. టార్గెట్లు పెంచేస్తారు సేల్స్ మెన్స్కి, వాళ్ళకి కూడా. సో అదే జరుగుతుందన్నమాట. సో అలానే ఉంటాం, కానీ మనకి సంతృప్తి అనేటువంటిది ఎప్పటికీ ఉండదు. నిజమైన సంతృప్తి ఎప్పుడు వస్తుంది అని అంటే మనం ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తామో అప్పుడు మాత్రమే సంతృప్తి వస్తుంది, లేకపోతే సంతృప్తి అనేటువంటిది రాదు. ఒకవేళ అందుకనే చెప్తున్నారు. ఇప్పుడు మనకు చూడండి, ఇక్కడ మనకి శిక్షాష్టకంలో ఇవ్వబడినటువంటి చైతన్య మహాప్రభువు చెప్పినటువంటి శ్లోకం కూడా ఏం చెప్తుంది అని అంటే, మన యొక్క నిజమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపంని మనము వదిలేసి మర్చిపోవడం వలన ఆ స్వరూపాన్ని తిరిగి పొందడానికి అవసరమైనటువంటి పనులు మనం చేయట్లేదు. ఓకే, అంటే మనము ఏదైతే కోల్పోయామో అది తిరిగి పొందడం అనేటువంటిది మనం టార్గెట్ అయి ఉండాలి. ఓకే, కానీ మనం పెట్టుకున్నటువంటి టార్గెట్లన్నీ మనం కోల్పోయింది పొందేలాంటి టార్గెట్ కాదు. ఏదో కల్పితంగా ఇది నిజమైనది కాదు అనేటువంటిది ఏదైతే దాన్ని టార్గెట్లుగా పెట్టుకొని దాన్ని పొందుతున్నాము. దానివల్ల మనం కోల్పోయింది ఏమి మనం తిరిగి పొందలేము. ఆ కోల్పోయింది ఏమిటి అని అంటే సేవ. ఓకే, నిజస్వరూపాన్ని కోల్పోయాం. మన నిజస్వరూపం ఏంటి అంటే భగవంతుడికి ధామంలో భగవత్ సేవ చేయడం అనేటువంటిది మన నిజస్వరూపం. సుఖంగా సంతోషంగా ఆనందంగా అక్కడ ఉండడం అనేటువంటిది మన యొక్క నిజస్వరూపం. ఆ స్వరూపాన్ని కోల్పోయాం, ఆ స్వరూపాన్ని తిరిగి పొందడం అనేటువంటిది టార్గెట్గా మనం పెట్టుకోగలిగితే నిజమైనటువంటి టార్గెట్ని పెట్టుకున్నట్టు, లేదు అని అంటే కల్పితమైనటువంటి టార్గెట్లను పెట్టుకున్నట్టు. ఓకే, ఈ కల్పితమైనటువంటి టార్గెట్లు కాదు పెట్టుకోవాల్సింది, నిజమైనటువంటి టార్గెట్ పెట్టుకోవాలని చెప్తున్నారు. అందుకని దానికోసం నిజమైన టార్గెట్ పెట్టుకోవడం కోసం ఈ జన్మలోనే మనము భగవత్ సేవ చేయడం అనేటువంటిది స్టార్ట్ చేయాలి, భక్తుడిగా ఉండడం అనేటువంటిది స్టార్ట్ చేయాలి. ఇంకా భక్తి వినోద ఠాకూర్లు కూడా ఏమని చెప్తున్నారు చూడండి,
అనేక జన్మలలో మనం ఇలా తిరగడానికి కారణం ఈ భౌతిక భవ సముద్రంలో ఎందుకు పడ్డాము అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఈ సముద్రం నుంచి మనం ఎలా బయటపడాలి, గమ్యం అనేటువంటి కాన రాకుండా ఉంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. సో భక్తి వినోద్ ఠాకూర్ యొక్క డిసపీరెన్స్ డే అంటే అంతర్ధానం అయినటువంటి రోజు 18వ తారీఖు రాబోయే జూన్ 18వ తారీఖు. సో మనకి అప్పుడు ఆయన గురించి కొంచెం ఏమైనా డిస్కస్ చేస్తే చేద్దాం మాతాజీ. సో ఆయన మనమే మన యొక్క ఈ విధంగా భౌతిక జీవితంలో బద్ధులమైపోవడానికి కారణము అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఈ శ్లోకం. సో ఇక్కడికి 50 శ్లోకాలు కంప్లీట్ చేసుకుందామండి. రేపు 51వ శ్లోకం నుంచి చూద్దాం, వీలైతే కనుక రేపు ఈ అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వంచ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. ప్రభుజీ మనం తెలుసుకుందామంటే భగవంతుడికి అన్ని తెలుసు, అంటే సూర్యుడు, అగ్ని, ఆకాశము, వాయువు, దేవతలు, చంద్రుడు రూపంలో స్వయంగా ఆయన ఇవన్నీ రూపంలో కాకుండా స్వయంగా కూడా ఆయన అన్ని తెలుసుకుంటాడు అని. అయితే క్రైస్తవులు మాత్రం ఈ విధంగా ఒప్పుకోరు, వాళ్ళు విచారణ చేసిన తర్వాతనే తప్పులను తెలుసుకుంటారు, కర్మని వాళ్ళు నమ్మరు అని కూడా మనం ఇవాళ తెలుసుకున్నాము. కానీ మనకి మాత్రం సాక్షులు వీళ్ళందరూ ఉన్నారు. భౌతిక జగత్తులో మనం ఉన్నందుకు మనము పాపము పుణ్యము రెండు కూడా చేస్తుంటాము, కానీ అవి మన కర్మిష్టం, అంటే కర్మ ప్రకారమే జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా భక్తియుత సేవ మనం చేయాలి అని. అంటే జీవులు మూడు రకాలుగా కర్మ గుణాలను అనుసరించి ఉంటాడు. అంటే ఒకటి మనము శాంతంగా ఉంటాము, అశాంతులు కూడా ఉంటారు, మనుషుల్లో మూడులు కూడా ఉంటారు. ఇది ఒక రకమైతే సుఖభాగులు ఉంటారు, దుఃఖ భావులు ఉంటారు, సుఖ దుఃఖ భావులు ఉంటారు. అదేవిధంగా మూడో విధంగా చూస్తే ధర్మాత్ములు ఉంటారు, అధర్మములు ఉంటారు, కొద్దిగా ధర్మం కలిగిన వాళ్ళు ఉంటారు. అంటే జీవుల్లో ఇన్ని రకాలైన వాళ్ళు ఉంటారు అని కూడా తెలుసుకున్నాము. అయితే పరమాత్మ ద్వారానే మనం ఇవన్నీ విషయాలు కూడా అందరూ తెలుసుకుంటారు. అదేవిధంగా యమధర్మరాజు కూడా తెలుసుకుంటాడు అని తెలుసుకున్నాము. కానీ చాలా సందర్భాల్లో మనం ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికి పోతాము అవన్నీ కూడా మర్చిపోతున్నాము. ఎవరికి సేవ చేయాలన్నది కూడా మనం మర్చిపోతున్నాము. వీటన్నిటిని మనము ఉద్ధరించుకోవాలి, తెలుసుకోవాలి, బాగుపడాలి అంటే మనము శాస్త్రాలను ఖండితంగా చదవాలి అని తెలుసుకున్నాము. అదేవిధంగా యమదూతలకు కూడా చాలా విజ్ఞానం ఉంది. అంటే వాళ్ళు కూడా యమధర్మరాజు గురువు కాబట్టి వాళ్ళ దగ్గర చాలా విషయాలన్నీ తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా భౌతిక తత్వాలను అర్థం చేసుకున్నారు, తెలుసుకున్నారు అని. ఈ విధంగా ఇరువురి సంభాషణను కూడా మనం అర్థం చేసుకుంటున్నాం ప్రభుజీ. ఒకటి యమదూతల గురించి, ఇంకొకటి ఏంటంటే యమదూతలు ఏ విధంగా సమాధానం చెప్తున్నారు, మళ్ళీ విష్ణుదూతల గురించి కూడా ఈ సందర్భాలలో విషయాలన్నీ తెలుసుకోవడం జరిగింది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.